Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Andarki namaskaram. Ninna Jagan Mohan Reddy gari prabhutvam ento goppa karyakramam okati chepattadam manandarki telisinde. GOMS number 107 dwara municipal administration పేదలందరికీ కూడా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ళుకి సంబంధించి వచ్చే ఉగాది కల్లా పూర్తి చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసినటువంటి జీవో అది. ఇంతవరకు బహుశా నాకు తెలిసి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం, ఇంత దయాగుణంతో, మంచి మనసుతోటి ప్రతి ఒక్క మనిషి కూడా కనే కళ సొంత ఇల్లు ఉండాలి. సో అలాంటి కళని 2020 వచ్చినా కూడా నిజం చేసుకోలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఆయన తెలుసుకొని, లేదా పేదవాళ్ళు ఆయన్ని కలిసినప్పుడు తన పాదయాత్రలో ఇచ్చిన మాటకు అనుగుణంగా వచ్చే ఉగాది కల్లా సుమారు 25 లక్షల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి నిర్ణయం తీసుకొని, దాంట్లో ఈ జీఓఎంఎస్ నెంబర్ 107 ద్వారా మా రాజధాని ప్రాంతంలో సుమారు 1250 ఎకరాలని సుమారుగా 55 వేల కుటుంబాలకి కేటాయిస్తూ అవి కూడా ప్రాంతాలతో సహా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా ఎంతగా వక్రీకరిస్తూ ఉన్నారో, ఎంతగా మాట్లాడుతూ ఉన్నారో చెడుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వే సిఆర్డీఏ చట్టాన్ని ఆ రోజుల్లో తయారు చేశావు, ఆ చట్టం ప్రకారం ఇవాళ సుమారు 54 వేల ఎకరాలు రాజధాని ప్రాంతంలో మరి సిఆర్డీఏ పరిధిలోకి రాజధాని కింద వస్తే దాంట్లో 33 వేల ఎకరాలు రైతన్నులు ఇచ్చారని, మిగిలిన సుమారు 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు అని చెప్పి మనందరికీ తెలిసిందే. సిఆర్డీఏ చట్టంలో ఆ రోజునే చంద్రబాబు నాయుడు రాశాడు, 5% ఆర్థికంగా వెనుకబడినటువంటి పేద వర్గాలకి కేటాయించాలి అని చెప్పి ఆయన రాసినటువంటి చట్టంలోనే చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో అమలు చేయలేదు, పట్టించుకోలేదు. పైగా అడిగిన ప్రతి ఒక్క మనిషిని కూడా నిర్భయంగా నిర్ద్వందంగా ఆయన వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజున మనం చూసాం. రెండవది, పేదలకు 5% కేటాయించాలయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పిన చట్టంలోనే రాసింది అని అంటే 54 వేల ఎకరాల్లో దాంట్లో 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూముల్లో సుమారు 2600 ఎకరాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు రాసినటువంటి సిఆర్డీఏ చట్టంలోనే క్లియర్గా ఉంది పేద బడుగు బలహీన వర్గాలకు కేటాయించాలని. ఒక్క ఎకరం కాదు కదా, ఒక్క సెంటు కూడా పేదలకు కేటాయించాల, కానీ సుమారు 2-3 వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు తన మనుషులకి, తనకి ఎవరైతే పర్సంటేజీలు ఇస్తారో వాళ్ళకి మాత్రం కేటాయించేశాడు. గడిచిన 4-4.5 సంవత్సరాల్లో తనకిష్టం వచ్చిన వాళ్ళకేమో ఎకరం 50 లక్షల రూపాయలకి, కానీ ప్రభుత్వ సంస్థలకు వచ్చే తలకేనేమో 4 కోట్ల రూపాయలకి. అంటే ప్రైవేటు సంస్థలకి, బయట వాళ్ళకి అమ్మిన వాళ్ళకి కూడా 4 కోట్లకి అమ్మాడు, 50 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చినట్టుగా చూపించి మిగతా 3.5 కోట్లు ఎకరానికి 3.5 కోట్ల రూపాయలు పేదవాళ్ల భూముల ద్వారా కొట్టేశాడు. అంటే 2-3 వేల ఎకరాలు అప్పనంగా అమ్ముకొని నువ్వు పర్సంటేజీలు కొట్టేసి ఒకవైపున దారుణాలు చేసి రాజధానిలో, రెండవ వైపున నువ్వు రాసిన చట్టంలోనే సుమారు 2600 ఎకరాలు పేదవాళ్ళకి కేటాయించాలని రాసి ఒక్క సెంటు కూడా కేటాయించకుండా, అంతేకాదు రైతన్నలు ఇచ్చినటువంటి 33 వేల ఎకరాలకి ఒక్క ప్లాటు రైతన్నలకు కూడా ప్రకటించకుండా కేటాయించకుండా ఎంత దారుణాలు చేసి ఈ రోజున నువ్వు రాసినటువంటి చట్టానికి అనుగుణంగా పేద ప్రజలకి అండగా నిలబడటానికి, ఇళ్ళు లేని నిరుపేదలకి కేటాయించడానికి అది కూడా 2600 ఎకరాలు కేటాయించాలంటే 1250 ఎకరాలు కేటాయిస్తూ అందులో సుమారు 55 వేల కుటుంబాలు అంటే 2.5 లక్షల నుంచి 2 లక్షల మంది జనాభా. అందుకే ఇవాళ మేము గర్వంగా చెబుతున్నాము,
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇది బహుజన అమరావతి. ఏమయ్యా, చంద్రబాబు నాయుడు గత 5-5.5 సంవత్సరాల్లో రాజధానిలో తిరిగినటువంటి ప్రతి మనిషి అన్నమాట ఒక పురుగు కూడా కనిపించట్లేదు ఏంది ఈ ప్రాంతంలో. ఒకప్పుడు బంగారు పంటలు పండే ప్రాంతంలో ఇవాళ ముళ్ళ చెట్లు పెరిగి ఉన్నాయి, ఒక మనిషి కూడా రాలేదేంది అని చెప్పి. నువ్వు కేటాయించిన 32,000-3,000 ఎకరాలకి సంబంధించి కూడా అరాకొరా వచ్చారు తప్ప ఎవరూ రాలా. కానీ రెండో వైపున ఇవాళ 1.5 నుంచి 2 లక్షల మంది జనాభా, అది కూడా పేద తరగతి వాళ్ళు, బహుజనులు నివసించడానికి, అది కూడా ఎవరు కేటాయించాడండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు ఎవరైతే ఇల్లు లేదేమో, 20-20వ సంవత్సరం వచ్చినా కూడా ఇల్లు లేని వాళ్ళండి. ఒకవైపు సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలి, కానీ మీరు ఎవరైనా సరే అర్హులైతే చాలు, మీకు ఇల్లు కేటాయిస్తామని చెప్పేసి ఇవాళ అంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటూ ఇవాళ అమరావతిని బహుజన అమరావతి, సర్వజన అమరావతిగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజెప్పదలుచుకున్నా మీడియా ద్వారా. ఇంత గొప్ప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఒకవైపున హర్షించాల్సింది పోయి, లేదా ఉన్న వాస్తవాల్ని అవును నేను చేయాల్సిన పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు లేదా జరుగుతూ ఉంది అని నువ్వు స్వాగతించాల్సింది పోయి, దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లేదా నీ యెల్లో మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్లు చెప్పించడం, అవాస్తవాలు రాపించడం అని అంటే ఎంత అన్యాయాలు దారుణాలు చేస్తున్నావో చంద్రబాబు చూడమని చెప్పేసి నేను ఈ ప్రజలను కోరుకుంటా ఉన్నా. ఇప్పటికైనా ఇది పేదల రాజధాని, మంచి రాజధాని, అందరూ కలిసి ఉండే రాజధాని, అమరావతి సర్వజన రాజధానిగా రాబోయే రోజుల్లో అతి త్వరలో ఇది నిరుపేతం కాబోతా ఉంది. రెండో వైపున నాకు నిన్నే తెలిసిందండి, అది ఇంకా రాబోయే రోజుల్లో 1-2 రోజుల్లో బయటకు వస్తుంది. ఇప్పటికే అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించారు జీవో వచ్చింది, జీవో వస్తే వెంటనే నిన్ననే హైకోర్టులో కేసు లేపించాడు చంద్రబాబు నాయుడు. ఒక అఫిడవిట్ సంగతి చెబుతానండి, నేను ఇంకా చూడలేదు, నాకు మిత్రులు చెప్పడం జరిగింది. ఒక అఫిడవిట్ సుమారు 1250 నుంచి 1300 పేజీల అఫిడవిట్ ఒకటి ఫైల్ అయింది అని అంటే, అసలు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి కాసుకొని కూర్చున్నాడు ఈ రాజధానిలోకి పేదలెవరూ రాకూడదు, ఈ రాజధానిలోకి దళిత సోదరులు ఎవరూ రాకూడదు, ఈ రాజధానిలోకి ముస్లిం మైనారిటీలు బీసీ సోదరులు ఎవరూ కూడా ఉండటానికి వీల్లేదు, కాళ్ళు పెట్టడానికి వీల్లేదు, కాబట్టే ఈ 4-4.5 సంవత్సరాలు నేను అమ్ముకుందాము, నేను పెద్ద పెద్ద సంస్థలకు అమ్ముకొని నేను డబ్బులు సంపాదించుకుందాము అనుకున్న దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకట్ట వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో పేదవాడు సామాన్యుడు ఎవడు ఉండటానికి లేదు. ఇవాళ హైదరాబాద్ చూడండి, బెంగళూరు చూడండి, ఢిల్లీ చూడండి, బాంబే చూడండి, కలకత్తా చూడండి, చెన్నై చూడండి, ఎక్కడ చూసినా కూడా అందరూ ఉంటామండి రాజధానులు, అది సర్వజన రాజధానులు ఇవన్నీ, అదేవిధంగా బహుజన రాజధానులు అవన్నీ ఆయా రాష్ట్రాలకి. కేవలం చంద్రబాబు లాంటి బినామీలు లేదంటే గొప్పవాళ్లే ఉండాలి, రాజధాని అంటే అందరూ ఉండాలి, పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఉండాలి. పేదవాడు కూడా నేను పలానా అమరావతిలో నివసిస్తున్నాను, పలానా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నివసిస్తున్నానని గర్వంగా చెప్పుకునేటట్టుగా ఉండాలి. అందులో కూడా ఎంతంటే చూడండి, 1 సెంటు భూమి సార్ ఇచ్చేది ఒక పేదవాడికి, ఒక దళిత ముస్లిం మైనార్టీ సోదరుడికి, ఒక బీసీ సోదరుడికి, ఇల్లు లేని నిరుపేదకి 20-20వ సంవత్సరం వచ్చినా కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వటానికి, 1 సెంటు స్థలం ఇవ్వటానికి ఇన్ని సంవత్సరాలుగా మనసు రాలేదు చంద్రబాబు నాయుడికి. కానీ ఆ పేదవాడు ఎవరు కూడా ఇల్లు లేదు అనే బాధతో ఉండకూడదు, అది కూడా ఆ ఇంట్లో మహిళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపిస్తా ఇవాళ ఇస్తూ ఉంటే ఎంత అన్యాయంగా చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడో ఈ రాజధాని విషయంలో గమనించమని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఎన్నో అఫిడవిట్లు కోర్టులో ఫైల్ అవుతా చేపిస్తూ ఉన్నాడు. ఈ రాజధానిలో ఎవరు పేదలు రాకూడదు, ఈ రాజధానిలో ఎవరు కూడా బడుగు బలహీన వర్గ వాళ్ళు ఉండటానికి వీల్లేదు. అందుకనే అండి నేను చంద్రబాబు నాయుడిని గమనించండి, చంద్రబాబు నాయుడు పిచ్చోడు కాదు, పేదవాళ్ళు దళితులు ముస్లిం మైనార్టీలు వాళ్ళు వస్తారేమోననే భయంతో తాను చేసినటువంటి వాగ్దానాన్ని కూడా కట్టుబడి ఉండాల. ఆ వాగ్దానం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 100 అడుగుల విగ్రహాన్ని పెడతా అన్నాడు ఆ రోజున. అది పెడితే ఎక్కడ ఉన్నవాళ్ళు రారేమోనని, ఎక్కడ తన ఆటలు లేదా తన బినామీ సంస్థలు తాను డబ్బులు సంపాదించడం కుదరదేమోనని, పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు వస్తారేమోనో అనే నమ్మకంతో ఆయన ఆ పనులు చేయలా. నేను మీడియా ద్వారా నేను కోరుకుంటా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నప్పుడు కూడా నేను ఆయనకి విజ్ఞప్తి చేస్తా,
ఈ ఇళ్లతో పాటు ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం అయిపోయే సమయంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మా రాజధానిలో పెట్టమని చెప్పేసి నేను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకోదలుచుకున్నా. నేను పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు నమ్మినటువంటి ప్రభుత్వం ఇది, జగనన్నకి మాకు అండగా ఉంటాడని చెప్పేసి వాళ్ళందరూ అండగా నిలబడుతూ 151 సీట్లు జగనన్నకి ఇచ్చినటువంటి గొప్ప పేదల ప్రభుత్వం ఇది. అలాంటి ప్రభుత్వంలో అలాంటి రాజధానిలో ఇంత మంచి నిర్ణయాలు తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలతో పాటు బాబాసాహెబ్ విగ్రహం కూడా ఆడ పెట్టాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మాట కూడండి, ఎంతగా దారుణంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ మీడియా ద్వారా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడో ఒక్కసారి గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈనాడు పేపర్ సార్, ఇవాళ ఈనాడు పేపరు, ఈనాడు పేపర్లో ఇక్కడ రాశారండి, రాజధానిలో 1251 ఎకరం ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తా. ఏం రాశారండి ఇక్కడ, రాజధాని అమరావతికి పూర్తిగా వెలుపల దూరంగా ఉన్న పెదక కానీ మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకి చెందిన వారికి వారితో ప్లాట్లు కృష్ణానదికి రెండో పక్కన ఉన్నటువంటి విజయవాడ మున్సిపాలిటీకి కూడా. ఏమండి ఈనాడు ఎంత దారుణంగా దరిద్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడికి లోబడిపోయి, చంద్రబాబు నాయుడికి ఆయన మాటల్లోకి వెళ్ళిపోయి. ఏమండి ఈనాడు వాళ్ళకి తెలియదా రాజధాని పరిధి ఎంతో? రాజధాని 8600 చిల్లర కిలోమీటర్ల స్క్వేర్ మైల్స్ ఉన్నటువంటి ప్రాంతం అండి. 57 మండలాలు ఉన్నాయండి కృష్ణా గుంటూరు జిల్లాల్లో. ఏమండి ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా సరే పేదవాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనందరికీ తెలుసు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని ఏం చేయలేదే. తాడేపల్లి మండలంలో ఉన్నవాళ్ళు, మంగళగిరిలో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఇళ్ళకి అర్హత పొందడానికి వీల్లేదు అన్నట్టుగా ఈ వార్త రాపిచ్చాడండి ఈనాడుతోటి చంద్రబాబు నాయుడు. అందుకే తాడేపల్లితో పాటు మంగళగిరి మంగళగిరి మండలాల్లో ఉన్న మంగళగిరి నియోజకవర్గంతో పాటు తాడికొండ స్థానాన్ని కూడా దారుణంగా కోల్పోయాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి అసలు ఎల్లలు తెలిస్తేనేగా ఏ నియోజకవర్గ పరిధి ఎక్కడ దాకా ఉంది, సిఆర్డీఏ పరిధి ఎక్కడ దాకా ఉందని తెలిస్తేనేగా తెలుసు. తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టించడం. ఏమండి మంగళగిరి తాడేపల్లిలో ఉన్న వాళ్ళని ఇళ్ళు ఇస్తున్నారండి, ఎక్కడ ఇవ్వాలండి, పక్కనే ఉన్న చోట రాజధానిలో ఇస్తున్నారు. అదేవిధంగా పెదకాకాన్లో ఇస్తున్నారు, పెదకాకాన్లో ఉన్న వాళ్ళకి దుగ్గిరాల. దుగ్గిరాలు ఎక్కడుందాయా ఈనాడు ఆయన చెప్పాయా? దుగ్గిరాల మంగళగిరి నియోజకవర్గం కాదా? పెదకాకాన్ ఎక్కడుందండి? సిఆర్డీఏ పరిధిలో లేదా? కృష్ణానదికి ఆవల వైపున విజయవాడ ఉందంట. అంటే రాజధాని అమరావతి గురించి చెప్పేటప్పుడు మాత్రం కృష్ణానది ఒడ్డున ఈ ఒడ్డున అమరావతి, ఈ ఒడ్డున విజయవాడ అని చెప్పుకుంటాడు. ఇదే ఈనాడు ఆయనను, ఆయన వేసిన ఐకానిక్ బ్రిడ్జ్లు, ఆయన వేసినటువంటి ఫోటోలు చూస్తే మైండ్ పోయేది ఒకప్పుడు. ఆ వాస్తవాలన్నీ ఇప్పుడు చూపించమనండి ఈనాడిని. ఏమి చంద్రబాబుకి ఆయన చెప్పినట్టు విని గొప్ప రాజధాని, ప్రపంచ రాజధాని కడుతున్నానని చెప్పేసి ఆ రోజున ఫోటో లేపించాడో ఈనాడులో? ఒకవైపున విజయవాడ ఉంది, విజయవాడకి ఇప్పుడు నేను చెప్పినటువంటి తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, దుగ్గిరాల విజయవాడకి సంబంధించి ఇప్పుడు కేటాయించిన స్థలాలు ఎంత దూరంలో ఉన్నాయండి? సుమారు 20 కూడా ఉండదండి, 10-15 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న వాళ్ళకి ఇళ్ళు ఇస్తున్నారండి. ఇది తప్ప, పైగా రాజధాని సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఏరియా ఇదంతా కూడా. ఇది తప్పైతే మరి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఇంకా రాజధానిలో నివసిస్తూనే ఉన్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు చెప్పండి? ఒకటి హైదరాబాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని దోచుకుని హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలతోటి కట్టుకున్నటువంటి ఇల్లు. రెండోది ఎక్కడ? కుప్పం. కుప్పం ఎన్ని కిలోమీటర్లు అండి అమరావతికి? అంటే 100 కిలోమీటర్ల కుప్పంలో ఇల్లు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడేమో సిగ్గు లేకుండా, నేను గౌరవ హైకోర్టుతోటి 2 సార్లు నోటీస్ ఇచ్చినా ఇప్పుడు వాటికి కూడా ఆ నోటీస్కి రిప్లై కూడా ఇవ్వలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇదే రాజధానిలో కరకట్టకి అంటే మంగళగిరి రూరల్ తాడేపల్లి రూరల్ మండలంలో ఉన్నటువంటి ఉండవల్లి గ్రామంలో రూపాయి కూడా అద్దెగట్టకుండా మళ్ళా హెచ్ఆర్ఏ అయ్యా కొడుకులు ఇద్దరు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేషు, ఇద్దరు కూడా హెచ్ఆర్ఏలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏలు తీసుకుంటా పైకి కట్టకుండా అధికారం లేకుండా మరి వాళ్ళు నివసిస్తున్నారే. వాళ్ళు రాజధాని ప్రాంత వాసులై రాజధాని సిఆర్డీఏ ఈ నిరుపేదలు ఎవరు? సోదరులు, ముస్లిం మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు, ఇంతవటికి 2020 నుంచి ఇవాళ ఇల్లు స్థలాలు కేటాయింపులు చేస్తూ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబా,
నువ్వు పేపర్లో రాపియటమో లేదంటే మీడియా ముందు మాట్లాడించుకోవడం ఒకటే నీ ఇష్టం వచ్చినట్టు ఎల్లో మీడియాలో లేదా నీ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రాపగాండా బ్యాడ్ ప్రాపగాండా చేయటమో ఇవన్నీ చేపిస్తావా? ఒకటే కోరుకుంటామన్నానండి, ఇప్పటికైనా సరే వీలైనంత త్వరగా నాకు తెలిసి. ఇంకో గొప్ప విషయం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మనసున్నటువంటి మనిషి అంటే, ఆయన కలెక్టర్లకు కూడా చెప్తా ఉన్నాడు, మీరెవరు కూడా బయట ఎక్కడైనా సరే మీరు ఒకవేళ ఇళ్ళకి ఏమైనా భూసేకరణ కానీ చేయదలిచేస్తే రూపాయి ఎక్కువ ఇవ్వండాయా బయట ఉన్న మార్కెట్ కన్నా కూడా అని చెప్పి ఆయన కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాడు డైరెక్ట్గా. అదేవిధంగా ఒకవేళ ఎవరన్నా మేము ఇవ్వము అని అంటే వాళ్ళ జోలికి పోవద్దు, కానీ పేదవాడి సొంత ఇంటి కల్లా మాత్రం మీరు నిజం చేయండి అని చెప్పి ఇంత పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెబితే నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు, ల్యాండ్ పూలింగ్ అనే అక్రమ విధానం తీసుకొచ్చి నేను మీరు ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదని చెప్పి రైతులకి చెప్పి నేను ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ ఎక్కువ చేసి బలవంత భూసేకరణకి రాను అని చెప్పేసి శాసనసభకు ఆ రోజున చెప్పి మాకు నీకు నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాజధానిని వాడుకుంటున్నామని తెలిసి రైతన్నలు ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి కొట్టించి చివరికి వాళ్ళు పండించినటువంటి పంటను కూడా తగలబెట్టించినటువంటి దుర్మార్గుడు కాదా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇన్ని దుర్మార్గాలు ఇన్ని అన్యాయాలు చేసి ఇంకా ఇప్పటికైనా సరే మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు దళిత ముస్లిం మైనార్టీ సోదరులు పేద బీసీ సోదరులకి ఎవరికైతే 20-20 వచ్చినా కూడా మాకు ఇల్లు లేదు అని చెప్పి బాధపడతా ఉన్నారో వాళ్ళ కోసం సిఆర్డీఏ చట్టంలో ఉన్నట్టుగానే మరి 5% రిజర్వేషన్ ప్రకారం 2600 ఎకరాలు కేటాయించవచ్చు అని ఉంటే కేవలం 1250 ఎకరాలు తీసుకుంటూ వాళ్ళ కేటాయింపులు చేస్తూ ఉంటే దానికి అడ్డంగా మాట్లాడటం విరుద్ధంగా మాట్లాడటం లేదా కేసు లేపించటం ఇలాంటివన్నీ కూడా చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడిని నేను కోరుకుంటా ఉన్నా.